హే గాయ్స్, మాధవ్ హియర్. సో ఈ వీడియోలో మనం నేర్చుకోబోయేది మన వర్డ్ ప్రెస్కి లేదా మన వెబ్సైట్కి ఎలా థీమ్ అనేది ఒకటి క్రియేట్ చేయాలి వితౌట్ రైటింగ్ ఎనీ కోడింగ్. అర్థమైందా? కోడింగ్ రాయకుండా మన వెబ్సైట్కి ఎలా ఒక థీమ్ అనేది ఇవ్వాలో ఇప్పుడు మనం చూద్దాం. సో ముందుగా మన వెబ్సైట్ ఎలా ఉందో చూద్దాం. సో నేను ఆ వెబ్సైట్ ఓపెన్ చేస్తున్నాను. ఓకే, సో ఇప్పుడు ప్రజెంట్గా ఉన్న థీమ్ ఇదన్నమాట. సో ఇప్పుడు మనం దీనికి ఒక థీమ్ అనేది ఎలా ఇవ్వాలో చూద్దాం. సో ముందుగా మనం వర్డ్ ప్రెస్లో లాగిన్ అయిన తర్వాత మన డాష్బోర్డ్లోకి వచ్చి ఇక్కడ ఏంటంటే మన సెట్టింగ్స్లో అపీరెన్స్ అనే దాంట్లో థీమ్స్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో థీమ్స్ అనే దాని మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ మన థీమ్స్లో ఆల్రెడీ మనం ఇన్స్టాల్ చేసిన థీమ్స్ ఉంటాయి. సో ఇందులో వచ్చి 2016 అలాగే 2015 అలాగే 2014. సో ఈ మూడు థీమ్స్ అనేది మనకి వర్డ్ ప్రెస్లో డిఫాల్ట్గా ఇన్స్టాల్ అయిపోయి ఉంటాయి. ఓకే, ఒకవేళ మీరు ఏమైనా కొత్తగా థీమ్ ఇన్స్టాల్ చేయాలనుకోండి, యాడ్ న్యూ థీమ్ అనే దాని మీద క్లిక్ చేయండి. ఓకే, సో ఇలా మనం యాడ్ న్యూ థీమ్ క్లిక్ చేసిన తర్వాత మనకి ఇక్కడ లిస్ట్ ఆఫ్ థీమ్స్ అనేవి కనబడతాయి అన్నమాట. చూసారా, ఇవన్నీ మనం థీమ్స్, ఇందులో ఏ థీమ్ కావాలనుకుంటున్నామో ఆ థీమ్స్ అన్నీ మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇక్కడ మనకి కొన్ని కనబడుతున్నాయి, ఒక్కసారి లోడ్ అవుతే మొత్తం మనకి చాలా థీమ్స్ అనేవి ఇందులో కనబడడం జరుగుతుంది అన్నమాట. సో ఇప్పుడు నేను జస్ట్ ఏం చేస్తానంటే ఇక్కడ పాపులర్ అనే దాని మీద క్లిక్ చేస్తాను నేను. సో వన్స్ ఇలా క్లిక్ చేసిన తర్వాత చూసారా మీ థీమ్స్ ఎలా పెరుగుతున్నాయో. సో ఇందులో మన వర్డ్ ప్రెస్లో నెంబర్ ఆఫ్ లేదా థౌజండ్ ఆఫ్ థీమ్స్ మనకి ఇందులో ఇన్స్టాల్ అయి ఉంటాయి అన్నమాట. ఏ థీమ్ కావాలనుకుంటున్నారో జస్ట్ ఆ థీమ్స్ వెరీ ఈజీగా మనం ఇన్స్టాల్ చేసుకోవచ్చు మన వర్డ్ ప్రెస్కి. సో ఇప్పుడు నేను ఆల్రెడీ ఒక ఇప్పుడు నాకు ఏదో ఒక థీమ్ కావాలనుకోండి, సో నేను అప్పుడు ఏం చేస్తానంటే జస్ట్ ఆ థీమ్ దగ్గరకు వచ్చి నేను ఇక్కడ ఇన్స్టాల్ థీమ్ అని క్లిక్ చేస్తాను. లేదా ఒకవేళ ఆ థీమ్ ప్రివ్యూ చూడాలనుకోండి జస్ట్ డీటెయిల్స్ అండ్ ప్రివ్యూ దాని మీద క్లిక్ చేస్తే మనకి దాని ప్రివ్యూ అనేది కనబడడం జరుగుతుంది అన్నమాట ఇక్కడ. ఇప్పుడు చూడండి మనకి ఆ థీమ్ ప్రివ్యూ కనబడుతుంది. చూసారా, ఈ థీమ్ ఇదన్నమాట. మనకి బటన్స్ వస్తాయి ఆటోమేటిక్గా, ఆ మ్యాటర్ లేదా మందులో ఉన్న కంటెంట్ ఎలా కావాలితే మనం అలా మార్చేసుకోవచ్చు అన్నమాట. అదే వర్డ్ ప్రెస్ యొక్క అడ్వాంటేజ్. చూసారా, సో ఇవన్నీ కోడింగ్ రాయాలంటే చాలా టైం పడుతుంది అన్నమాట మనకి. లేదా అలాగే టీమ్ మెంబర్స్ కావాలి. సో ఇంత చేస్తే కానీ మనం దీని మీద కోడింగ్ అనేది లేదా ఒక వర్డ్ ప్రెస్లో థీమ్ మామూలుగా థీమ్ అనేది చేయడం కష్టం. సో ఇదే మన వర్డ్ ప్రెస్లోకి వచ్చి విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో మనం థీమ్ అనేది ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో జస్ట్ మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఆ థీమ్ కావాలనుకుంటే ఆ థీమ్ దగ్గరకు వచ్చి ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేయండి. సో నేను ఆల్రెడీ ఒకటి చేశాను, అది చూపిస్తాను మీకు. ఓకే, సో ఇక్కడ నేను ఈ థీమ్ ఇన్స్టాల్ చేసినప్పుడు యాక్టివేట్ అని క్లిక్ చేస్తాను అనుకోండి, సో ఆ థీమ్ ఇప్పుడు నాకు యాక్టివేట్ అయిపోతుంది. లేదా మీరు ఇక్కడ పక్కన లైవ్ ప్రివ్యూని ఉంది కదా, ఆ లైవ్ ప్రివ్యూ క్లిక్ చేసి కూడా మీరు మీ థీమ్ యాక్టివేట్ చేయకుండానే ఎలా ఉందో కూడా మీరు ఆ థీమ్ని చూడొచ్చు అన్నమాట. సో ఇప్పుడు నాకు ఈ థీమ్ ఉంది, సో దీన్ని లైవ్ ప్రివ్యూ ఇది క్లిక్ చేస్తాను అనుకోండి, సో ఇప్పుడు నా వెబ్సైట్ ఎలాగుందో అలాగే ఈ థీమ్ ఈ థీమ్తో చూపిస్తుంది అన్నమాట నాకు. చూసారా, ఆ థీమ్ సెలెక్ట్ చేసుకుంటే నాకు వెబ్సైట్ ఇలా డిజైన్ అవుతుంది. ఓకే, సో ఇప్పుడు నేను ఇందాక చూసారా, ఇందాక నేను థీమ్ అనేది యాక్టివేట్ చేశాను ఇక్కడ. సో ఈ థీమ్ ఇప్పుడు ఎలా ఉందో చూద్దాం మన వెబ్సైట్లోకి వెళ్ళి. సో పేజ్ నేను మళ్ళీ రీఫ్రెష్ చేస్తున్నాను ఒకసారి. చూసారా, ఇప్పుడు నాకు థీమ్ అనేది మారడం జరిగింది ఆటోమేటిక్గా. ఇక్కడ రీసెంట్ పోస్ట్, రీసెంట్ కామెంట్స్ రావడం జరుగుతుంది. చూసారా థీమ్ ఎలా మారిందో. సో ఆటోమేటిక్గా దీనికి అందరూ ఇదే మారిపోతుంది అన్నమాట. ఇక్కడ మనకి కాపీరైట్స్ కూడా రావడం జరిగింది. లేదా ఇక్కడ ఇంకొక థీమ్ కావాలనుకోండి, మీరు జస్ట్ మళ్ళీ ఏం చేస్తారు, థీమ్స్ దగ్గర క్లిక్ చేస్తారు, మళ్ళీ యాడ్ న్యూ బటన్ క్లిక్ చేసి మనకి ఇంకా వేరే థీమ్స్ ఏవైతే ఉన్నాయో ఆ థీమ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు మనం ఇంకా. సో పాపులర్ అనేది మళ్ళీ క్లిక్ చేస్తున్నాను నేను. అలాగే ఇందులో పాపులర్, లేటెస్ట్, ఫేవరెట్స్. సో ఏ థీమ్ కావాలో ఆ థీమ్ మీరు జస్ట్ సెలెక్ట్ చేసుకుని ఇన్స్టాల్ చేసుకోవచ్చు అన్నమాట. సో ఇప్పుడు నేను ఈ థీమ్ చూద్దాం. సో దీన్ని ఫస్ట్ ప్రివ్యూ చేస్తున్నాను, అంటే ఎలా ఉందో ఆ థీమ్ చూడడానికి అన్నమాట. సో థీమ్ ప్రివ్యూ మనకి ఎలా ఉంది. సో మనకి ఇక్కడ లోగో వస్తుంది, మన నేమ్ వస్తుంది, వెబ్సైట్ నేమ్, అలాగే దాని ట్యాగ్ లైన్,
అలాగే ఇక్కడ మనకి మన ఆర్టికల్స్ అనేవి ప్రజెంట్ అవ్వడం జరిగింది. సో ఇది బాగానే ఉంది. సో ఇప్పుడు నేను ఏం చేస్తానంటే ఈ థీమ్ దగ్గరకు వచ్చి ఇన్స్టాల్ అనే బటన్ క్లిక్ చేస్తాను నేను ఇప్పుడు. సో ఇప్పుడు ఇన్స్టాలింగ్ అవుతుంది నాకు. సో ఇప్పుడు నాకు థీమ్ అనేది ఇన్స్టాల్ అయిపోయింది. సో ఇప్పుడు నేను జస్ట్ యాక్టివేట్ అనేది దాని మీద క్లిక్ చేస్తాను నేను. ఇప్పుడు నాకు థీమ్ కూడా యాక్టివేట్ అయిపోయింది. విజిట్ సైట్ అనే దాని మీద క్లిక్ చేయండి. చూసారా మన థీమ్ సెట్ అయిపోయింది ఆటోమేటిక్గా. సో ఇక్కడ మనకి పేజ్ అనే క్రియేట్ చేసుకుంటే ఇందాక స్టార్టింగ్లో మనం అబౌట్ పేజ్ అనే క్రియేట్ చేస్తాం కదా, సో అబౌట్ పేజెస్ అన్నీ ఇక్కడ మనకి రావడం జరిగింది. అలాగే మనకి సెర్చ్ ఆప్షన్ కూడా రావడం జరిగింది. మన కంటెంట్ ఏదైనా విజిటర్స్ చూడాలనుకుంటే జస్ట్ ఇక్కడ సెర్చ్ ఆప్షన్లో ఆ కంటెంట్ టైప్ చేశారంటే దాని రిలెవెంట్ మ్యాటర్ మనకి వస్తుందన్నమాట. చూసారా వచ్చింది. సో ఇలా అలాగే మనం రీసెంట్గా పబ్లిష్ చేసిన పోస్ట్ రీసెంట్ పోస్ట్ దగ్గర వస్తుంది. అలాగే ఎవరైనా కామెంట్ చేశారంటే ఆ కామెంట్స్ అన్నీ మనకి రీసెంట్ కామెంట్స్ వస్తాయి. అలాగే అచీవ్స్ అంటే ఏదైనా ఒక నెలలో మనం ఇన్ని పోస్టులు పబ్లిష్ చేసామనుకోండి, సో అన్ని పోస్టులు మనకి ఇక్కడ రావడం జరుగుతుంది. జస్ట్ ఆ మంత్ వస్తుందన్నమాట. ఆ మంత్ మీకు క్లిక్ చేస్తే మనకి ఆటోమేటిక్గా ఆ మంత్లో పబ్లిష్ చేసిన పోస్టర్స్ అన్నీ మనకి అక్కడ కనబడడం జరుగుతుంది. అలాగే నెక్స్ట్ వన్ కేటగిరీస్. కేటగిరీస్ తెలుసు కదా. సో మనం ఏదైతే ఒక టాపిక్ క్రియేట్ చేస్తున్నామో ఆ టాపిక్ని మనం కేటగిరీ అనుకుంటాం అన్నమాట. సో ఆ కేటగిరీలో మనం ఏవైతే పోస్టులు పెట్టామో ఆ పోస్టులు అన్నీ మనం జస్ట్ ఆ కేటగిరీ సెలెక్ట్ చేస్తే ఆ పోస్ట్ అనేది మనం ఆ కేటగిరీలో ఉన్న లిస్ట్ ఆఫ్ పోస్ట్స్ అని మనకి వరుసగా రావడం జరుగుతుంది. ఓకే. సో ఇలా మనం మన వర్డ్ ప్రెస్లో థీమ్స్ అనేవి సెలెక్ట్ చేసుకోవచ్చు అన్నమాట, ఏ కోడింగ్ రాయకుండానే. సో అప్పుడు థీమ్స్లో మనకి ఇంకొన్ని ఆప్షన్స్ చూద్దాం. సో ఇప్పుడు నేను జస్ట్ మళ్ళీ కస్టమైజ్ అనే దాని మీద క్లిక్ చేస్తున్నాను. సో ఇక్కడ కస్టమైజ్ అనే దాని మీద క్లిక్ చేస్తే సో ఇప్పుడు నాకు ఏదైనా ఒక సైట్ నేమ్ మార్చాలన్నా ఇవన్నీ నేను ఇక్కడ కస్టమ్ ఆప్షన్లో ఎలా చేయాలో నెక్స్ట్ వీడియోలో మనం చూద్దాం. ఓకే. సో ఇప్పుడు ఈ వీడియోలో మనం చూసింది ఒక థీమ్ అనేది ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, అలాగే ఒక థీమ్ ఎలా సెలెక్ట్ చేసుకుని మన వెబ్సైట్లోనే ఇన్స్టాల్ చేయకుండా ఎలా ప్రివ్యూ మోడ్లో చూడాలి, ఆ తర్వాత మన వెబ్సైట్లోకి ఎలా ఇన్స్టాల్ చేయాలో ఇప్పుడు మనం నేర్చుకున్నాం. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త వీడియోస్ మీ మెయిల్కి రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.